మీ నాన్న ఎవరు నా కొడుకు నా కొడుకే నీ కడుపున పుట్టబోతున్నాడు నా కొడుకు సదా శివుణ్ణి రెండోసారి కూడా ఈ చేతులతో ఆడించి వాడికి ప్రేమగా సేవలు చేసి పెంచబోతున్నానమ్మా మనవరాలికి की నెలలు నిండాయి కదా సీమంతం చేయడం లేదా ఎందుకు చేయం చేస్తాం అవును నాకు అనుమానం నిజంగానే ఈ అమ్మాయికి పెళ్ళైందా ఈ అమ్మాయికి అసలు మొగుడు ఉన్నాడా అలా మాట్లాడతావేంటి పెళ్లి కాకుండానే భర్త లేకుండానే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది మరైతే వీళ్ళు ఈ ఊరొచ్చి 5 నెలలు అయ్యింది ఏ రోజు కూడా అబ్బాయి ఈ ఊరికి రాలేదు అందుకే అడిగాను బామ్మగారు అప్పుడు ఎప్పుడో చెప్పారు కదా అబ్బాయి దుబాయ్లో జాబ్ చేస్తుంటాడని ఆ మాత్రం దానికే ఇలా అనుమానిస్తావా అది సరే వదిలే పెళ్ళై ఉంటే మంగళసూత్రం ఉండాలి కదా లేదు మరి స్నానం చేస్తూ పక్కన పెట్టి మర్చిపోయి ఉంటుందిలేవే నువ్వు మరీను అయితే కనీసం కాలిమెట్టలైనా ఉండాలి కదా అవి లేవు నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను ఒక ఆడదానికి పెళ్ళైంది అనడానికి తాలిబొట్టు మెట్టలు ఉండాలి కదా అవేవి లేకుండా ఇలా ఎలా అవేమీ లేకపోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ ఆ మాత్రం తెలియదా ఇక చాలా ఆపండి నా మనవడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడని మీకు ఎప్పుడో చెప్పాను అయినా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి బుద్ధి లేదా మీకు ముందుకి నుంచి వెళ్ళండి అయ్యో కోపం వచ్చినట్టుంది నాకు ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది అడిగాను అంతే సరేలేండి వస్తాం రండి అమ్మా కృష్ణవేణి బాధపడకమ్మా ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు వాళ్ళలా అన్నందుకు నేనేం బాధపడట్లేదు నానమ్మా ఏ ఆడపిల్లకైనా తొలిసారి సీమంతం జరుపుకోవాలని ఎంతో ఆశపడుతుంది ఆ అదృష్టం నాకు లేకుండా పోయింది బావతో నా పెళ్లి జరుగుంటే ఈ పాటికి మావయ్య ఎంతో వైభవంగా నా సీమంతం చేసేవారు ప్రతి ఆడపిల్ల తొలి కాన్పుకి పుట్టింటి నుంచి సారి రావాలి మా అమ్మ బతుకుంటే పుట్టింటి సారి తెచ్చి ఎంతో అపరూపంగా నా సీమంతం చేసేది కానీ ఆ అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది అందుకే నన్నమ్మ నాకు బాధగా ఉంది నాకు బాధగానే ఉందమ్మా కానీ ఏం చేస్తాం ఇప్పుడు మనకు అదృష్టం లేదు నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా నన్నమ్మ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఏం కోరినా ఆ కోరిక నెరవేరాలని ఇప్పుడు నాకు సీమంతం జరిపించుకోవాలని ఆశగా ఉంది నన్నమ్మ నాకు సీమంతం చేయనానమ్మ తప్పకుండా చేస్తానమ్మా వీళ్ళ లాంటి వాళ్ళని కాకుండా మంచి ముత్తైదువుల్ని తీసుకొచ్చి సీమంతం చేస్తాను వాళ్ళు వీళ్ళు కాదు
నువ్వే నాకు సీమంతం చేయాలి నానమ్మ. నేను సీమంతం చేయకూడదమ్మా, తప్పు. ఎందుకు చేయకూడదు? నాకు ఐదో తన్నం లేదమ్మా. ఇలా నేను నీకు సీమంతం చేసి నిన్ను ఆశీర్వదించకూడదు? ఐదో తన్నం లేనంత మాత్రాన ఆశీర్వదించడానికి చేతులు రావా? ఆ అధికారం ఉండదా? అది కదమ్మా. నానమ్మ, ముత్తైదువులు ఆశీర్వదిస్తేనే మంచిదని చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరికైతే మనసులో మంగళకరమైన ఆలోచనలు, కల్మషం లేని మంచి మనసు, అవతలి వాళ్లు సంతోషంగా ఉండాలనే మంచి ఉద్దేశం ఉంటేనే ఆశీర్వాదం పొందిన వాళ్ళకి మంచి జరుగుతుంది. నానమ్మ, నువ్వు నాలుగు తరాలు చూసా. నీ మనసేంటో నాకు తెలుసు. నీకంటే గొప్ప మనసు ఎవరికుంటుంది నానమ్మ? నీకంటే మనస్ఫూర్తిగా నన్నెవరు ఆశీర్వదిస్తారు నానమ్మ? నీ చేతుల మీదగానే నా సీమంతం జరిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాదనుకున్నానమ్మ, ప్లీజ్. సరేనమ్మా, ఇంతగా కోరుతున్నావుగా, నేనే నీకు సీమంతం జరిపిస్తాను. థ్యాంక్ యూ నానమ్మా. రండంకల్, కూర్చోండి. రండుదినా. వస్తున్నా. కూర్చోండుదినా. ఆంటీ ఎక్కడ అంకుల్? అదిగో రండాంటీ. వావ్, వంకాయ ఫ్రై సూపర్. ఏమండి, రేపు మనం కృష్ణాపురం వెళ్తున్నామండి. కృష్ణాపురమా? అవును ముకుంద్, మనం కృష్ణాపురం వెళ్తున్నాం. కృష్ణాపురం ఎందుకు దేవి? ఏం లేదండి, అక్కడ మహిమ గల గుడి ఒకటి ఉంది. అక్కడ మనం ఏం కోరుకున్నా అది నెరవేరుతుంది. మీరు త్వరగా కోలుకుంటే అక్కడికొచ్చి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానండి. రేపు మనం వెళ్ళి అభిషేకం చేయించి మొక్కు తీర్చుకుందామండి. సరే దేవి. అంతేకాదండి, ఇప్పుడు ఇంకో కోరిక కూడా కోరుకోవాలి, అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఇంకో కోరిక ఏంటి మో? పెళ్ళయి 6 నెలలయ్యింది. ఇంతవరకు నా కొడుకు కోడల నుంచి ఎలాంటి శుభవార్త నేను వినలేదు. తొందరగా ఇంటికి వారసుడు రావాలని కూడా మొక్కుకోవాలి. పిల్లలా? అవును ముక్కు, అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. పిల్లలనగానే అలా అయిపోయేవంటి ముకుంద్? అదే అక్క, అప్పుడే పిల్లలెందుకని. అలా అంటావేంటి ముకుంద్? మాకు ఈ వయసులో మనవడితో మనవరాలతో ఆడుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. కాలక్షేపం, ముద్దు, ముచ్చట అన్నీ వాళ్లతోనే కదా. మేమెప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. అవును ముగున్. పిచ్చి మామ, పిచ్చత్త, మీరు కలలు కన్నంత మాత్రాన, కోరికలు కోరినంత మాత్రాన పిల్లలు పుట్టరు. మీ ముద్దుల కొడుకు నన్ను ముట్టుకోవడం కాదు కదా, కనీసం తన శ్వాసను కూడా నా శరీరాన్ని తాకనివ్వడం లేదు. అలాంటిది పిల్లలు ఎలా పుడతారు? ఏమైంది ముకుంద్, అలా ఉన్నావేంటి?
ఏం లేదు మామ్. అయితే రేపు మనమందరం కృష్ణాపురం వెళ్తున్నాం కదా. తప్పకుండా వెళ్దాం మామ్. పోన్లే, మహిమగల దేవుడు అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళొచ్చాకైనా వీడి మనసు మారుతుందేమో చూద్దాం. స్వామి, ముకుంద్ మనసు మారి నాకు దగ్గర అయ్యేలా చూడు. నిన్ను ఆ ఊర్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. వాడు ఎంతో దూరం వెళ్ళుండడు, వాడికి దారి తెలియక ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఈ అడవి దాటి వెళ్ళక ముందే ఆ దొరబాబుని మనం పట్టుకోవాలి, లేదంటే ఆ చలపతి మాలతి మనల్ని చంపేస్తారు. పద. నాగమల్లి, శోభను అంటే పాలుండాలి కదా, మరి నువ్వు పాలు తీసుకురాలేదేంటి? నాకు దాహంగా ఉంది, వెళ్ళి పాలు తీసుకురా. అలాగే. తెలుగు పేపర్లా ఉంది. అబ్బా, ఎన్నాళ్ళైంది తెలుగు పేపర్ చూసి. అల్లుడు గారు, మీరింటి నుంచి వెళ్ళిపోయి 5 నెలలైంది, మీరు ఎక్కడున్నా తొందరగా ఇంటికి రావాలి. ఆల్రెడీ మా సగం ఆస్తిని మీ పేరు మీద, ఐశ్వర్య పేరు మీద రాశాం. ఎట్లు? మాంచాల ఆనందరావు, మాంచాల నాగమదేవి. అంటే మామయ్య గారు నా పేరు మీద, ఐశ్వర్య పేరు మీద సగం ఆస్తిని రాసేశారన్నమాట. ఎలాగైనా సరే నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. నాగమల్లి, వాడితో జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి దగ్గరవ్వకు. నీకు బానిసగా మాత్రమే పెట్టుకో. ఏదైనా తేడా వస్తే మాలతీ చలపతి గారులు మన తోలు ఒలుస్తారు. వాళ్ళు చెప్పేంతవరకు వీణ్ణి అడవిలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు తెలుసు కదా, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే. సరే సరే, వాడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నేను వెళ్తాను. అంటే వీళ్ళిద్దరూ చలపతి మాలతి మనుషులు అన్నమాట. వీళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. వామ్మో వాయ్యో, ఇద్దరూ కలిసి ఏం డ్రామాలు ఆడారా. పళ్ళు బాగా తిని గురుడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇదే నాకు మంచి అవకాశం. వీడి పక్కన పడుకోను, వెళ్ళిపోవడం మంచిది.
వెంటనే ఇక్క నుంచి తప్పించుకొని వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చేతికి నేను దొరకకూడదు. అమ్మయ్య, అడవిల నుంచి రోడ్డు మీదకి వచ్చాను. ఎలాగోలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుని ఇండియాకి వెళ్ళిపోవాలి. త్వరగా ఇంటికి వెళ్ళి ఆ మాలతి సంగతి చూడాలి. ఈ జాంబియా దేశంలో లిఫ్ట్ ఇచ్చే నాదుడే లేడా? ఏదో వెహికల్ వస్తుంది. ఏదోలా నాకు వచ్చిన జాంబియా భాష మాట్లాడి లిఫ్ట్ తీసుకోవాలి. ఎన్న ఉరికి వందో ఆంజా ఆండా. వీడేంటి జాంబియా భాషలోనే కదా మాట్లాడుతున్నాను, అలా చూస్తున్నాడేంటి? ఎన్న ఉరికి వందో ఆంజా ఆండా. ఏ ఆపు, ఏంటా భాష? తెలుగా. అవును, ఈ జాంబియా దేశంలో నేను నాగమల్లి కాకుండా తెలుగు వాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట. అమ్మయ్యా, చాలా రోజుల తర్వాత సాటి తెలుగు వాణ్ణి ఇలా పరాయి దేశంలో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీకెలా ఉంది భయ్యా? ఒరే ఎరిపప్ప, నీకేమైనా పిచ్చా? ఏదో పక్క దేశంలో ఉన్నట్టు ఏంటి నీ వాగుడు? అవునుగా, మనం ఉంది జాంబియా దేశంలోనేగా. ఇది జాంబియా దేశమో నీ బొంద దేశమో కాదురా, ఇది ఆంధ్రప్రదేశ్ విజయవాడ. విజయవాడ? అవును, ఏపీ అనుంది. అంటే నువ్వు కూడా మామూలు డ్రెస్ వేసుకున్నావు, అంటే విజయవాడే. పిచ్చోళ్ళ ఉన్నావు కదరా బాబు. భయ్యా ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వండి. భయ్యా భయ్యా ఎక్స్క్యూజ్ మీ. సాటి తెలుగువాడు కనిపించాడన్న ఆనందంలో లిఫ్ట్ అడగడమే మర్చిపోయాను. అమ్మ మాలతి, నన్ను విజయవాడ అడవుల్లో పెట్టి జాంబియా దేశంలో ఉన్నట్టు క్రియేట్ చేస్తావా? నిన్ను వదలను, నిన్ను వదల బొమ్మాలి, నిన్ను నీ కూతురిని అస్సలు వదలను. వాట్, దొరబాబు తప్పించుకున్నాడా? లేదు, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎలాగైనా వాడిని పట్టుకోండి. వాడు తప్పించుకున్నాడంటే నేరుగా నాగమదేవి ఇంటికే వెళ్తాడు. అదే జరిగితే మా కుట్రంతా బయటపడుతుంది. ఇప్పుడెలా? ముందు బేబీకి విషయం చెప్పాలి. హాయ్ మామ్. బేబీ, ఆ దొరబాబు అడవి నుంచి తప్పించుకున్నాడంట. తప్పించుకున్నాడా? అవును బేబీ, జాంబియా దేశాన్ని క్రియేట్ చేసి ఎంతో ప్లాంట్ గా ఎస్టేట్ లో పెడితే వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఇలా జరిగిందేంటి మో? ఇప్పుడిప్పుడే ముకుంద్ నా మీద అభిమానం చూపిస్తున్నాడు. నాకు దగ్గరయ్యే పరిస్థితులు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడెలా బేబీ? అదే నాకు అర్థం కావడం లేదు మో. ఆ దొరబాబు గడు ఇంత పనిచేశాడేంటి మో? ఆ దొరబాబుని ప్రాణాలతో వదలకూడదు మామ్. ఏదో ఒకటి చేయ మామ్. ఓకే బేబీ, నేనే ఏదో ఒకటి చేస్తాను. నేను గుడికి వెళ్ళి వచ్చేలోపు ఆ దొరబాబు సమస్య తీరిపోవాలి మామ్. వాణ్ణి ఏదో ఒకటి చేయ మామ్.
కృష్ణవేణి కృష్ణవేణి నానమ్మా ఎవరు వచ్చారు చూడు అమ్మమ్మా